కాంగ్రెస్ పార్టీ ఒక సిగ్నిఫికెంట్ క్యాంపెయిన్ చేయని ఇట్లా ఫెయిల్ అయింది. పేజ్ నంబర్ 24 ఆఫ్ కాంగ్రెస్ మేనిఫెస్టో క్లియర్ కట్గా చెప్తుంది ఫ్రెండ్స్, మేము మైనారిటీ జడ్జిలను పెడతాం, రామ్ మందిర జడ్జిమెంట్ని మళ్ళా ఎరకగా తీసుకుంటాం. శాపగ్రస్తులు ఎవరు ఉన్నానంటే ఇండి కూటమి, కాంగ్రెస్ పార్టీ. మీరు చేయి పాకిస్తాన్ అని వాళ్ళు రాజ్య అయింది ఎందుకు అంటారు అని వాళ్ళు ఎత్తుగోక్కుడ్రు ప్రజలు. చిచ్చా హర్ సాల్ హర్ హర్ బారి అని అయితల్చా చిచ్చా. ఏదైనా మిలిటరీ ఫెయిల్యూర్ అయిందా చెప్పనించికి ఛాతీ. భారతదేశం దగ్గర ఇట్లా ఖాళీ అగ్గిపుల్ల గీక్తే అలాని అగ్నిగుండం చేసే మోతాబారి బ్యాచ్. డింజక్ డిజంగ్ డింజక్ డిజంగ్ చూపిస్తాం రేపు. అయితే చాలామంది మనం అనుకుంటాం ఏందనంటే ఈ ఎగ్జిట్ పోల్స్కి డేటా ఏది, ఈ ఎగ్జిట్ పోల్స్కి డేటా అయింది గిరీష్ భాయ్, నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు ఇంత కాన్ఫిడెన్స్గా అనంటే 13 కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఏ పార్టీ అయినా గెలవాలనంటే. నేను ఏదైనా పేపర్ రాసుకొని వచ్చినా అంటే కథ పెద్దగుంటనే రాసుకొని వస్తా. 13 ఎగ్జిట్ పోల్స్ని కూడా నమ్మకుర్రి అని చెప్తా, గిరీష్ దారామోనిని కూడా నమ్మకుర్రి అని చెప్తా, డేటానే నమ్మురి అని చెప్తా. డేటా నమ్మకం ఉంటేనే మీరు కూడా మమ్మల్ని ఆదరించుర్రి, లేకపోతే మమ్మల్ని కూడా ఉతికారేయండి. ఎందుకంటే ఇది మన ఛానల్, మన ఛానల్లో అబద్ధాలు ఉండొద్దు, కేవలం అండ్ కేవలం ఆధారాలే ఉండాలి. సో స్ట్రేట్ టు ది టాపిక్, ఈ ఎగ్జిట్ పోల్స్ ఇలా భారతీయ జనతా పార్టీకి జయకేతనం ఎందుకు ఎగిరేస్తున్నాయి? మీరు ఏ సర్వే తీసుకున్నా అవే మాట్లాడుతున్నాయి. నేను నా సర్వే గురించి మాట్లాడతలేను, వేరే ఏ సర్వేలు తీసుకున్నా అది మాట్లాడుతున్నాయి. ఎందుకు మాట్లాడుతున్నది అంటే ఒక 13 కీ పాయింట్లల్లో మనము ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మోటా మోటా కామన్ సెన్స్తో నిర్ణయించుకోవచ్చు. ద ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో, మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ఏవైతే లాస్ట్కి వచ్చినాయో ఏ సైడ్ వస్తున్నది, వెదర్ ది ఇన్కుంబెంట్ పార్టీకి వచ్చిన అంటే పార్టీ విచ్ ఈజ్ ఆన్ పొజిషన్ ఇవాళ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ, ఎగ్జిట్ పోల్స్ దానికి ఫేవర్గా చూపిస్తున్నాయా లేక ఛాలెంజింగ్ పార్టీ ఇండి కూటమికి చూపిస్తున్నాయా అని అనే దాని మీద ఫస్ట్ కీ పాయింట్ నిర్భర్ అయి ఉంటుంది. దాని తర్వాత దేశంలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు వేవ్ ఎట్లా నడిచింది, భారతీయ జనతా పార్టీది ఇండి కూటమిది, ఆ ప్రిడిక్షన్ కూడా ఈ ఫస్ట్ పాయింట్కి మద్దతు తెలుపుతుంది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో ఉన్నది. సో పాయింట్ నంబర్ 1, కీ నంబర్ 1లో బీజేపీ ముంగటున్నది. దెర్ ఈజ్ నో సీరియస్ కంటెస్ట్ ఫ్రమ్ ది ఇన్కంబెంట్ పార్టీ ఫర్ ది ఇన్కంబెంట్ పార్టీ. ఇండి కూటమిలో అసలు ఏమైనా కాంపిటీషన్ ఇచ్చిందా, అలా ముఖాలు చూసే కూడా అన్న ఓట్లేస్తాడా, కాకరి చుంచుడు తప్ప? తో సెకండ్ పాయింట్లో కూడా కీ నంబర్ 2లో భారతీయ జనతా పార్టీ ముందంజులో ఉన్నది. కీ నంబర్ 3, యాంటీ ఇన్కంబెన్సీ అని అంటాం మనం. 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన తర్వాత కూడా ఏ గల్లీలో తీసుకున్నా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే ముచ్చట మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, మోదీ హే తో ముంకిన్ హే, యావత్ భారతదేశం ఒకటే మాట మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నది, మన ఏకైక చిత్రగుప్త స్లోగన్ మేరా భారత్ అప్నా మోదీ. పాయింట్ నంబర్ 3, కీ నంబర్ 3, యాంటీ ఇంక్యుబెన్సీ ఏదైతే మాట్లాడతామో ఆడ కూడా భారతీయ జనతా పార్టీ ఫేవర్గానే ఉన్నది, నిజంగా చెప్పాలనంటే ముందంజులోనే ఉన్నది. అసలు నిజంగా చెప్పాలనంటే ఒక సిగ్నిఫికెంట్ క్యాంపెయినింగ్ ఏమైనా చేయగలిగిందా కాంగ్రెస్ పార్టీ అనంటే అబద్ధాల బూటకం ఇవాళ ఓపెన్ ఏఐ డైరెక్ట్గా ఒప్పుకున్నది. ఏమనని, వీళ్ళు ఎలక్షన్లల్లో ఫారిన్ ఏజెన్సీలను తీసుకొని వచ్చి అడ్డమైన ఫేక్ నరేటివ్లు రన్ చేయనీకి ప్రయత్నం చేస్తున్నది అని చెప్పి చిత్రగుప్తు మాట్లాడుతుంటేనేమో మీరు బీజేపీ మౌత్ పీస్ రాను అని అన్నారు. ఇవాళ బయట వాళ్ళు మాట్లాడితే అలా నోట్లలో మన్నుబడ్డాయి అని చెప్తున్నాను నేను. ఫోర్త్ పాయింట్లో, ఫోర్త్ కీలో కూడా భారతీయ జనతా పార్టీకి దేశం మొత్తంలో వేవ్ నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఒక సిగ్నిఫికెంట్ క్యాంపెయిన్ చేయని ఇట్లా ఫెయిల్ అయింది. ఫిఫ్త్ కీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్, భారతదేశంలో ఎక్కడన్నా రెసిషన్ నడుస్తున్నదా, ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు రెసిషన్ మీద ఏ ఒక్క యువకుడు, మహిళ, వృద్ధుడు, కార్మికులు, కర్షకులు, పండితులు, కవులు, మేధావులు, జర్నలిస్టులు ఎవరైనా సరే రెసిషన్ ఉందని చెప్పి మనం మాట్లాడినరా, ఎక్కడ కూడా ఈ ముచ్చట జరగలే, ఎక్కడ కూడా జరగలే. కేవలం 400 పార్ వస్తుందా రాధా అని అన్న డిస్కషనే జరిగింది, ఇంక్లూడింగ్ ది అపోజిషన్స్. సో పాయింట్ నంబర్ 6లో కూడా భారతీయ జనతా పార్టీ ముంజందులు ఉన్నది కాబట్టి. పాయింట్ నంబర్ 7లో నేషనల్ పాలసీ జాతీయవాదంలలో
భారతీయ జనతా పార్టీని మించి జాతీయవాదం ఇండియా లైన్స్కుందా? పేజ్ నంబర్ 24 మళ్ళొకసారి యాద్ చేపిస్తున్న కాంగ్రెస్ హీన చరిత్ర. పేజ్ నంబర్ 24 ఆఫ్ కాంగ్రెస్ మేనిఫెస్టో క్లియర్ కట్గా చెప్తుంది ఫ్రెండ్స్, మేము మైనారిటీ జడ్జిలను పెడతాం, సూపర్ ఏమంటారు సూపర్ కమిషన్ ఒకటి తీసుకొని వచ్చి రామ్ మందిర జడ్జిమెంట్ని మళ్ళా వెనుకగా తీసుకుంటాం, ఆర్టికల్ 370ని మళ్ళా పెడతాం, నేషనల్ పాలసీకి విరుద్ధంగా ఈవెన్ చెప్పాలనంటే శాపగ్రస్తులు ఎవరు ఉన్నానంటే ఇండీ కూటమి కాంగ్రెస్ పార్టీ. ఇందులో కూడా భారతీయ జనతా పార్టీకే జయకేతనం ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ముందస్తులు ఉన్నది. కీ 8 పాయింట్ నంబర్ 8లా, భారతదేశం మొత్తంలో ఏమైనా సోషల్ అన్రెస్ట్ ఉన్నదా, ఏమైనా ప్రొటెస్టులు జరుగుతున్నాయా? ఇండీ కూటమి చేయనీకే ప్రయత్నం చేసింది, కొన్ని మార్కులు నేను ఇండీ కూటమికి వేస్తా. రైతుల ఉద్యమం పేరు మీద ఏదో లొల్లి చేయనీకే ప్రయత్నం చేసింది, గడ్డపార దించింది ఈసారి ప్రభుత్వం. నా కొడక రన్రి మీరు అని చెప్పి గడ్డపార దించింది. అసలు అక్కడ ఏద మొదలైందో ఏడ కథమైందో ఊవడికి తెలియదు. ఒక షైన్ బాగ్ చేద్దామని చూసిర్రు మళ్ళొకసారి, చిచ్చా హర్ సాల్ హర్ హర్ భార్య నైతల్చా చిచ్చా అని చెప్పి ప్రభుత్వం ముందే అప్రమత్తంగా ఉన్నది. సోషల్ అన్రెస్ట్ ఎక్కడ లేదు, ఇండీ కూటమి మస్తు చేయనీకే ప్రయత్నం చేసింది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకే మార్కులు ఎక్కువ పడ్డాయి. వీళ్ళు చేస్తున్న రైతుల ఉద్యమం ఒక ఫేక్ ఉద్యమం, ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తుంది అని చెప్పి ప్రతి భారత పౌరుడు దీన్ని తిప్పికొట్టనీకి ప్రయత్నం చేసిండు. ఈ సిగ్గుదప్పినోళ్ళు చేసిన ప్రొటెస్ట్కి ఢిల్లీకి లాస్ అయిన ఢిల్లీ బిజినెస్ మెన్లకు లాస్ అయిన ఖర్చు సుమారు 500 కోట్లు. డేటా స్పీక్స్. పాయింట్ నంబర్ 8లో కూడా మార్కులు మంచిగా పడ్డాయి అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికే పడ్డాయి. పాయింట్ నంబర్ 9, ఏదైనా స్కాండల్ జరిగిందా, ఏదైనా అవినీతి జరిగిందా, ఏదైనా కరప్షన్ జరిగిందా అని అంటే బట్టగాల్చి మీ దేశే ప్రయత్నం చేసారు. మీకు డాట్స్ కనెక్ట్ చేస్తున్నా, ఎలక్ట్రాల్ బాండ్ స్కామ్ చేసేసింది. స్కామ్ అంటే ఏంది, నల్లధనం. ఏడికేం పైసలు వచ్చినాయి ఎవడికి తెలియదు, ఎవడింత తీసుకుండో పైసలు తెలియదు, క్విడ్ ప్రోకో కిందికి నడుస్తుంది. ఓకే, ఈడ బ్యాంకుల నుంచే ట్రాన్సాక్షన్ అయింది, ఏ పార్టీకి ఎంత పోయినాయో క్లియర్ కట్టుకున్నది. మొత్తం అపోజిషన్ ఒక భారతీయ జనతా పార్టీకి 1000 కోట్లు వచ్చినాయి, మళ్ళీ 16,000 కోట్లు 14,000 కోట్లు వీళ్ళకు వచ్చినాయి వేరే పార్టీ వాళ్ళకు. దాని మీద ఎవడు మాట్లాడాడు? తులసీ చంద్ గారు మాట్లాడారు, జర్మన్ షెపర్డ్ ధ్రువరాటి గారు, దరిద్ర టట్టి అనాలని నేనని, దరిద్ర టట్టి గారు మాట్లాడాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే పాపం మరి ఏమో అండి అని ఇట్లా కపగొని తెచ్చుకొని మాట్లాడు, ఆయన కూడా మాట్లాడతలేడు. జర్నలిస్టులలో దిగ్గజం రవిప్రకాష్ గారు కూడా మాట్లాడతలేరు, ధ్రువరాటిని సమర్థిస్తాడు ఆయన. నో, దిస్ ఇస్ ద ప్రాబ్లం. వీళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి ఒక స్టేజ్ మీద మాట్లాడితే తప్పు లేదు, సంసారులు. భారతీయ జనతా పార్టీకి చిత్రగుప్త్ గిరీష్ దారామోని అనేటోడు మాట్లాడితే మాత్రం అగో ఏంద్రా ఏకపక్ష తీర్మానాలు మాట్లాడుతున్నావు, డంకేపే చోట్, ఇట్లానే మాట్లాడతా, ఇంకెక్కువ చేస్తా. పాయింట్ నంబర్ 9 కూడా మాట్లాడినాం, స్కాండల్లు దొరకలే, ఏమీ స్కాములు దొరకలే. పాయింట్ నంబర్ 10, విచ్ ఈస్ వెరీ క్రూషియల్, వీళ్ళకైతే అసలు దూర్ తగ్గ సీన్ లేదు. ఏదైనా మిలిటరీ ఫెయిల్యూర్ అయిందా, చెప్పనించికి ఛాతి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఈశ్వర్కి శపథ్ లేతావు అని అన్నప్పటి కాడికేని శత్రు భయంకరం అగ్గిపుల్ల గీక్తే మిజైల్తో కొడతాడు అలాని, భారతదేశం దగ్గర ఇట్లా ఖాళీ అగ్గిపుల్ల గీక్తే అలాని అగ్నిగుండం చేసే మోతాబరి బ్యాచ్, అసొంటి ప్రధానమంత్రి మనకు దొరికిండు. కన్నేసి చూస్తే వాయుసేనను వడిపి బద్దల్ భాషింగాలు చేసి తిరిగొచ్చిన ఘనత ఘర్మే గుస్కే మారింగే అన్నమాట భారతీయ జనతా పార్టీ దియాల. ఆ రక్షక బలగాలని అవమానించి వాళ్ళ ప్రతిభ మీద వాళ్ళ పరాక్రమం మీద అనుమానాలు వ్యక్తం చేసిన ఇండీ కూటమికి ఎన్ని మార్కులు వస్తాయి ఫ్రెండ్స్? మైనస్ మార్కులు వస్తాయి, సున్నా కూడా కాదు, నెగటివ్ మార్కింగ్ వస్తుంది సిగ్గుదప్పినోళ్ళకు. పాయింట్ నంబర్ 10, భారతీయ జనతా పార్టీ 100కు 101 మార్కులతో పాస్ చేయొచ్చు. ఫారిన్ మిలిటరీ సక్సెస్, ఇవాళ ఐఎన్ఎస్ విక్రాంత్ పోయిందని అంటే అక్కడ సోమాలియా పైరేట్లు ఎట్లా గజగజ వణుకుతున్నారో చూడండి. భారతీయ రక్షక బలగాలు ఇవాళ ఎన్ని రెస్క్యూ ఆపరేషన్స్ చేసినాయి, భారత్ని ప్రపంచ పటంలా ఒక హెల్పింగ్ హ్యాండ్ లెక్క, ఇట్లా ఒక రెస్క్యూ ఆపరేషన్స్ అంటే భారత్ ఇట్లా చూసిండ్రు.
మిలిటరీ సక్సెస్కి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీయే జయకేతనం ఎగిరేసింది, ఎక్కువ మార్కులు కొట్టేసింది. పాయింట్ నంబర్ 12, హిండి కూటమి చరిష్మా ఏ నాయకుడుకున్నది, ఎవరుకున్నది, ఉన్నదా, కారగేకు ఉన్నదా, రాహుల్ గాంధీకి ఉన్నదా, సోనియా గాంధీకి ఉన్నదా, ప్రియాంక గాంధీకి ఉన్నదా, అఖిలేష్ యాదవ్కు ఉన్నదా, మమతా బెనర్జీకి ఉన్నదా, ఆమ్ ఆద్మీ పార్టీ దారుచోర్ కేజ్రీవాల్కు ఉన్నదా, ఎవ్వరికి లేదు. ఆయన ఇట్లొచ్చి భారత్ మాతాకి జై అని అనగానే యావత్ భారతదేశం భారత్ మాతాకి జై జై హింద్ అని మల్లికార్జున్ కార్యక్రమం, అరే బోలోనా యార్ మే ఏ ఉమరం ఎత్తినా చిల్లారం అని చెప్పి లొలి పెడితే ఊడు జయింది అంటలేదు. మీరు జై పాకిస్తాన్ అని వాళ్ళు రాజు జయింది ఎందుకంటారు అని వాళ్ళు ఎత్తుగోక్కుడ్రు ప్రజలు. పాయింట్ నంబర్ 12, చరిష్మాటిక్ కేవలం అండ్ కేవలం సింగిల్ హ్యాండెడ్గా గుంజుకొచ్చిండి ఎలక్షన్స్ని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. లాస్ట్, అసలు ఛాలెంజర్ ఉన్నాడా ఆయనకు, ఉండబోతాడా, నెక్స్ట్ పెట్టగలుగుతారా అని అంటే ఆయన క్లియర్ కట్గా చెప్పేసిండు 2024 మీరు మాట్లాడుతున్నారు, 2047 నేను మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడిండు. ఎవరు ఎవరు? మీ నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. భగ భగ గజ గజ జలాస్తుంటుంది ఇప్పుడు కొంతమందికి నేను ఇది మాట్లాడుతుంటే. 13 పాయింట్లల్లా 12 పాయింట్లల్లా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు తోప, ఒకటే పాయింట్లో సంకలు గుద్దుకున్నాడు తోప, చెల్లి చెప్పురు. అందుకే దేశ ప్రజలు ఎవరికి జయకేతనం ఎగిరేయాలనో, ఎవరికి భుజం మీద దట్టాలనో, ఎవరికి సేవ చేసుకునే సౌభాగ్యం కల్పిస్తారో వాళ్ళకే కల్పిస్తున్నారు. పార్వతి వల్లభుడి కటాక్షంతో రేపు ఆ రిజల్ట్ కూడా మనం చూస్తాం. ఆ పరంధాముడి ప్రాణ ప్రతిష్టతో ఈ దేశానికి ఒక కొత్త ప్రాణం, కొత్త ఊపిరి, కొత్త ఉత్సాహం సాక్షాత్కారం కాబోతున్న ఆ సమయాన్ని సనాతన సంతానం సంతోష గడియలు మనకు సాక్షులై నిలవబోతున్నాయి. భవిష్యవాణి చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నా ఆధారాలతో. నేను వేణుస్వామి లెక్క చెప్ప, ఆధారాలతోనే చెప్తా. అసలు మోదీకి ఇంత చరిష్మా ఎట్లొచ్చింది, మోదీకి ఇంత చరిష్మా ఎట్లొచ్చింది? నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టిన డేటా ఇక్కడ చూపిస్తున్నా. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా పెద్ద పీట చేస్తుంది. మన్రేగా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఎక్సెట్రా, ఇది యూపీఏ సర్కారులో స్టార్ట్ అయినప్పుడు కూడా 2009 ఎలక్షన్స్లో నిజంగా చెప్తే కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు ఎక్కువ వచ్చినాయి మన్రేగా విషయంలో. 2009లో బ్లాస్ట్లు అయినా, తాజ్మహల్ బ్లాస్ట్లు అయినా, లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్లు అయినా, 2011 ఏమో అది, 2009లో ఏదైనా బాంబ్ బ్లాస్ట్లు అయినా ప్రజలు దానికంటే ఎక్కువ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి చాలా పెద్ద పీట వేసారు. కాంగ్రెస్కి నిజంగా చెప్తే 60 సీట్లు ఎక్కువ వచ్చినాయి 2009లో. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లలో చాలా క్లియర్ కట్టుకున్నాడు. నిజంగా చెప్పాలనంటే రాజీవ్ గాంధీ మాటలు మాట్లాడిండు చూడు, ఒక రూపాయి ఇస్తే కేవలం 5 పైసలే, 25 పైసలే ప్రజలకు అందుతున్నాయి, మిగతాదంతా గుటాలా అవుతున్నది కరప్షన్ అని. అది జరగకుండా మనసా వాచా కర్మన డిజైన్ చేసింది దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. జన్ధన్ అకౌంట్లు క్రియేట్ చేసి ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో డైరెక్ట్ వాళ్ళకే అకౌంట్లో పడేటట్టు చేసింది దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇది ఒక మిరాక్యులస్ ఫీట్ అని చెప్తాను నేను 10 సంవత్సరాలల్లో. ఎందుకు అనంటే వరల్డ్ లార్జెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ త్రూ మోడీ స్కీమ్స్. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉన్నదో ఇన్ఫ్లేషన్ని చాలా కంట్రోల్గా చేసింది. నిజంగా చెప్పాలనంటే ఈ సైలెంట్ వేవ్ ఏదైతే ఉన్నదో ఒక బిగ్గర్ మ్యాండేట్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి పెద్దపీట వేసింది 2024లో. ఇన్ఫ్లేషన్ కడికీలు మాట్లాడతారు కదా, మహంగాయి బడిగై అని చెప్పి మాట్లాడతారు కదా, సగౌరవంగా మళ్ళొకసారి చేతులు జోడించి వయసుల మీలు పెద్దోళ్ళైనా ఉండొచ్చు, మహిళలకైతే పాదాభివందనం కూడా చేస్తారు తప్పులేదు కాబట్టి, తులసి చంద్ గారికి, దరిద్ర టట్టీకి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, రవిప్రకాష్ గారికి మా సూటి ప్రశ్నలు చిత్రగుప్త ద్వారా అయిందని అంటే ఇన్ఫ్లేషన్ని ఏ రకంగా కంట్రోల్ చేసినాం. తొలి వెలుగు రఘుకి ఖచ్చితంగా, అంటే మన తొలి వెలుగు రఘుకి ఈ క్వశ్చన్స్ అర్థం కావు కాబట్టి, చింతపండు నవీన్ రేస్లకైనా వెళ్ళిపోయిండు కాబట్టి,
ఆ కాడికి వస్తే ఇక లాస్ట్కి మిగిలింది ఎవరు అని అంటే అసలైన తొలి వెలుగు అని చెప్పి ఒక ఛానల్ నడిపింది కాబట్టి కొంచెమో గొప్పనో ధృవరాటిని మీరు లేపారు కాబట్టి ఎందుకు లేపారు అనేది మీకే అర్థం తెలుసు కాబట్టి ఇన్ఫ్లేషన్ అనే ముచ్చట కాడికి వస్తే ఐఎమ్ సబ్మిటింగ్ ది డేటా టు యూ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ సబ్మిటింగ్ ది డేటా ఫర్ యూ ఇది జూమ్ చేసుకోర్రు ఒకసారి డేటా రివీల్స్ ఈ పాయింట్ లాస్ట్ది డేటా రివీల్స్ ఏందనంటే భారత ప్రధాని మోదీ గారి హయాంలా అత్యంత తక్కువ ఇన్ఫ్లేషన్ల నుంచి ఆన్ అండ్ యావరేజ్గా కూడా పోయింది ఎంత అనంటే 5.03% కంపేర్ టు ది మన్మోహన్ సింగ్ సర్కార్తో కంపేర్ చేస్తే మన్మోహన్ సింగ్ సర్కార్ ఇన్ఫ్లేషన్ 8.3% ఉండే అదే ఆన్ అండ్ యావరేజ్గా మోదీ గారి హయాంలా భారతీయ జనతా పార్టీ రెజిమ్లా ఆన్ అండ్ యావరేజ్గా ఇన్ఫ్లేషన్ 5.03%కే ఆగిపోయింది ఇంకా సెకండ్ టర్మ్ తీసుకొని మనం మాట్లాడితే కొంచెం ఇన్ఫ్లేషన్ పెరిగిందని చెప్పుకోవచ్చు 5.7%కి వచ్చింది అదే మన్మోహన్ సింగ్ గారి సెకండ్ టర్మ్లో 10.1% పోయింది ఈ డేటా తీసుకొని మాట్లాడతారా అని అడుగుతున్నా ఐఆమ్ ఛాలెంజింగ్ ఇండి కూటమి సింపతైజర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు నేను ఇలా మళ్ళీ దిన్ దహాడే చిత్రగుప్తు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఏ సెకండ్ టర్మ్లలో 10.1 ఇన్ఫ్లేషన్ ఉండే మళ్ళీ అదే నా దేశ ప్రధాని ఉన్నప్పుడు మోదీ సర్కార్లా రెండవ రెజిమ్లో రెండవ టైం సెకండ్ టర్మ్లో కూడా 5.7K ఇన్ఫ్లేషన్ ఆగిపోయింది ఫస్ట్ టర్మ్లో 5.03K ఆగిపోయింది మన్మోహన్ సింగ్ సర్కార్ 8.7% లాపిండు ఎవరికి దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా అర్థమైంది చాయ్ వాలక లేకపోతే ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి మన్మోహన్ సింగ్ దీని మీద ఎవరు మాట్లాడరు ఐ డేర్ టు ఛాలెంజ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తలసరి ఆదాయాల మీద జిఎస్టీల మీద పెట్రోల్ రేట్ల ధరల మీద ఓ గాయగాయ గత్తర గత్తర చేసి యూట్యూబ్లో సొమ్ము పోగు చేసుకోనికి ప్రయత్నిస్తున్న మా నాగేశ్వరరావు గారికి అడుగుతున్నా అయ్యా నాగయ్య దీని మీద మీ స్పందన ఏందయ్యా అసలు వేవే లేదంటారు ఏడ ఉన్నది వేవ్ అసలు వేవే లేదని చెప్తారు వేవ్ లేని వాళ్ళు అందరికీ వేవ్ లేదు అని చెప్పి చెప్తున్నారు వేవ్ ఫ్లో అని అంటారు కదా లేదని అని అంటారు ఇగో ఇప్పుడు మళ్ళీ డేటా పెడుతున్నా ఈ డేటా మీరు చూడు రిఫరెన్స్ ఏందనంటే ఈ డేటా ఏం చెప్తున్నది అని అంటే ఒక్క నిమిషం 2024లో అసలు వేవే లేదు మోదీ వేవే లేదు అంతా బూటకపు నాటకం అని చెప్పి బట్టగాల్సి మీ దేశిండ్రు పాశ్చాత్య దేశాల్లో ఉన్న జర్నలిస్ట్లను తెచ్చుకున్నారు ఈ సిగ్గు తప్పిన జర్నలిస్ట్ని భారతీయులు నమ్మరు అని చెప్పి అర్థమైపోయిన తర్వాత డేటా ఏం చెప్తుందో ఈ వేవ్కి సంబంధించి చూడు రిఫరెన్స్ ఇప్పుడు ఎస్ 80 కోట్ల మందికి అన్నం పంచిండు దేశ ప్రధాని కోవిడ్ టైంల నుంచి ఇప్పటిదాకా పంచుకుంటూనే వచ్చిండు 5 కేజీల అన్నం ఇవాళ ఆ అన్న దాతకు ఇవాళ ఆ అన్నం పెట్టిన ఏమంటారు మహనీయుడికి ఒక రాజకీయ సేవకుడికి దేశ ప్రజలు పట్టం కట్టిర్రు ఇది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చేసి జెల్ వేవ్ సుమారు 115 మిలియన్ల ఇండ్లకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండాలా తాగే నీళ్లు ఉండాలా అని చెప్పి దేశ స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకు కలగని అలా కలలకు సాక్షాత్కారం చేసిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీని నడుపుతున్న మోదీ సర్కార్ది ఇది సెకండ్ వేవ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 33 మిలియన్ల ఇల్లులు కట్టి వాళ్లకు ఒక ఇల్లు మా ఇల్లు సొంత ఇల్లు కల నెరవేర్చిన కచ్చరా హౌజెస్ నుంచి పక్కా హౌజెస్ నిర్మించిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీది మోదీ సర్కార్ది ఇది 3వ వేవ్ ఇక 4వ వేవ్ కాడికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద వరల్డ్స్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సుమారు 107 మిలియన్ల మందికి కరెక్టేనా ఎస్ 127 మిలియన్ల మందికి ఇళ్లకు హాస్పిటలైజేషన్ అయితే సుమారు ఇప్పటికీ 82,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుండెకు హత్తుకొని నా భారతీయులు నేను వాళ్ళ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి మాట్లాడిన మాట ఇది 4వ వేవ్ ప్రజలు మరవలే
ఈ వేవ్ మరవలే. 100 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చి మన తల్లులు, మన ఆడబిడ్డలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, నానమ్మలు, అమ్మమ్మల కళ్ళల్లా పొగ ఓకుండా, మన కళ్ళల్లా కన్నీళ్లు రాకుండా, ఊపిరితిత్తులల్లా పొగ ఓకుండా వాళ్లను కాపాడిన కరుణామయుడు మోదీ. డేటా, ఇది ఒక 5th వేవ్. 500 మిలియన్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి, 100 మిలియన్ల టాయిలెట్లు కట్టి, ఓపెన్ డిఫెక్షన్ని ఖతం చేసిన ఘనుడు మోదీ. ఈ ఓపెన్ డిఫెక్షన్, సుమారు 100 మిలియన్ టాయిలెట్లు కట్టినందుకు ప్రతి కుటుంబానికి ఎవరైతే దీని లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు, వాళ్ళ ఫ్యామిలీలల్లో 52,000 హెల్త్ ఇష్యూస్ కాకుండా సేవ్ అయినాయనంటే మీరు నమ్ముతారా? డేటా, డేటా. I am challenging the entire the brigade fraternity who have supported the Congress and its alliances. Jiggerla dammu unte nen onti kaalu meeda nilavadi poraadta da. Data iskon ra, ippudu maatladam. Idi 6th wave. Pradhan Mantri Mudra Yojana kinda 43 kotla rupayalu loan ichi andula mahilalaku pedda peetesina చరిత్ర భారతీయ జనతా పార్టీ ఘన చరిత్ర. ఇది 7th వేవ్. 31 కోట్ల ముద్రా లోన్లల్లా మహిళలకు ఎంతో పెద్ద పీట వేసి, కిసాన్ సమ్మాన్ నిధి, అటల్ పెన్షన్ యోజన కింద ఈ స్కీమ్స్ మొత్తము కంప్లీట్గా 100% ఎవరికైతే లబ్ధిదారులు ఉండాలనో వాళ్ళకే చేర్చే విధంగా అకౌంట్లు క్రియేట్ చేసి వితౌట్ ఎనీ లీకేజ్ వాళ్ళకు అందాల్సిన ప్యాకేజీలు అందజేసిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ చరిత్ర. ఇది 8th వేవ్. ఇప్పుడు చెప్పురు మీరు దేశ ప్రజలు వేవ్ లేదా? భారతదేశంలో వేవ్ లేదా? మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతాహు. ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు, ఆ పార్వతీ వల్లభుడే కుటుంబ సమేతంగా ఆరోజు ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఆడొచ్చి కూసునే టట్టు కూడా ఆశ్చర్య కూసున్నా కానీ మనం ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఆయన ఆరాధ్యుడు శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. జ్ఞానవాపిల ఆ నందీశ్వరుడు ఎదురు చూస్తున్న ఆ తపోలింగానికి జలాభిషేకం కూడా మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ పూజలు స్టార్ట్ అయినాయి. సో కన్క్లూడ్ చేయాలనంటే 2019 కంటే ఇప్పుడు ఒక 4-6% ఓట్ షేర్ ఎక్కువనే వస్తుంది. ఓయిగా ఇల్లు మొత్తం ఏదన్నా కొట్టుకొని గిట్టుకొని శంషవెట్టి గీకి షటాక్ గీసుకొని ఓ మొత్తం ఇక గిసోఫైయింగ్ ది ఎవ్రీథింగ్ అని చేసుకున్నా 303 లాస్ట్ టైం వచ్చిన దానికంటే తక్కువ వస్తుందా చెప్పురు మోదీకి? వరస్ట్ సినారియో చెప్తున్నా నేను, అందుకనే అన్నా. సూసేకి అగిరవ మదిరే ఉంటాడే మా సమే డింజక్ డిజంగ్ చూపిస్తాం రేపు.